శంకరులే శివానంద లహరి చేస్తూ ఎందుకురా అనవసరంగా పువ్వుల కోసం, పళ్ళ కోసం, ఆ పత్రి కోసం అన్ని చోట్ల తిరుగుతుంటావు. తిరిగి 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 నువ్వేం సాధించావు? నీ మనస్సు అనేటటువంటి తామర పువ్వుని తీసుకెళ్లి పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెడితే సంతోషించి నీ వెంట పడినట్టుగా నువ్వు తెచ్చిన సంభారములకు ఆయన సంతోషపడిపోయేటటువంటి వాడు కాడన్న విషయాన్ని నువ్వెందుకు తెలుసుకో? ఆయనకి కావలసింది మనస్సు. నువ్వు మనసు పెట్టి పూజ చెయ్యగలిగితే ఉపచారములు అన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు. ఉపచారములు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం భక్తి. నేను అలా అని ఎందుకంటే అన్నీ మానేసేయండి అని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపం వచ్చిందనుకోండి, అందుకే శాస్త్రంలో దాన్ని పూర్ణ చేసేస్తారు. ఒక అక్షత సమర్పిస్తే చాలు. నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని మీరు సృష్టించవచ్చు. మీ మనస్సు ఉండాలి. మానస పూజలో ఇవన్నీ కూడా నేను నా మనసుతో సృష్టించాను అంటారు. ఆ మనస్సు అక్కడ పెట్టడం అన్నది మీకు ఆ మనసుతో దర్శనం చేయడం అనేటటువంటిది ఇంద్రియములలో ఉండే శక్తుల్ని మనసు తీసుకుని మనసు అంతర్ముఖమై పరమేశ్వరుణ్ణి అథాంగ పూజ యందు దర్శనం చేయడం నేర్చుకోవాలి. అందుకు పాదాల నుంచి తల వరకు పూజ చేయడం అనేటటువంటిది విగ్రహంలో కనపడుతుందని కాదు, ఇక్కడ కనపడాలి మీకు. కానీ వచ్చిన ఇబ్బందుల్లా ఎక్కడొస్తుందంటే అదొక్కటే జరగదు, ఆ మనసే నిలబడదు, మిగిలినవన్నీ జరుగుతాయి. బిల్వాళ్ళు తీసుకొస్తాం, తులసి పత్రి తీసుకొస్తాం, అక్షతలు తీసుకొస్తాం, కొబ్బరికాయలు తీసుకొస్తాం, పువ్వులు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఉపచారమా? ఆ మంత్రానికి ఆ ఉపచారం అది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కనాటికి మనసు మాత్రం అక్కడికి వెళ్ళి నిలబెట్టగలగడం అనేటటువంటిది కుదిరేటటువంటి విషయం అంత తేలికగా కాదు. అలా కానీ మయ్యేవ మన ఆదత్సా మయ్య బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా ఎందు నీ మనసు పెట్టు అంటాడు. అలాగే పెట్టేశానండి అంటే అయిపోయింది, అంతే, జన్మ సార్థకం అయిపోయింది, అంత తేలికేంటి? నా ఎందు మనసు పెట్టు అంటే అంత తేలిగ్గా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర మనస్సు పెట్టేస్తే ఇంకేమండి, మనందరం కృతార్థులం అయిపోయి ఉండేవాళ్ళం. అది చేత కాకే కదా ఈ అల్లరంతా వచ్చింది. ఆ మనస్సుని పెట్టడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. భగవాన్ రమణులు కూడా దీని గురించి ప్రస్తావన చేస్తూ ఒకచో అంటారు, నేను లక్ష బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని బిల్వాలు తక్కువయ్యాయి, ఏం చేయమంటారని అడిగారు ఒకళ్ళు. ఒక ఆవిడ వెళ్ళి భగవాన్ రమణుల్ని, ఆయన అన్నారు ఎన్ని బిల్వాలు తక్కువయ్యాయన్నారు. ఓ 2-3 వేల బిల్వాలు తక్కువై ఉంటాయండి అన్నారు. ఓ 2-3 వేల పర్యాయాలు నీ ఒళ్ళు గిల్లుకో అన్నారు ఆయన. అంటే ఆవిడ అది నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటి అని అడిగింది ఆవిడ. అడిగితే ఆయన అన్నారు, ఏముంది నీకు లక్ష బిల్వార్చన అంటే, చెట్టు దగ్గర గిల్లుతో బిల్వాలంతే, అవి తీసుకొచ్చి కనీసం ఒక చాప వేసో ఒక వస్త్రం వేసో దాని మీద బిల్వాలు పెడదామని కూడా ఉండదు. శివాలయంలోకి తీసుకొచ్చి నేల మీద పారేయడమే అయిపోయింది పూజ. నువ్వు చేసేది పునఃపూజ. ఆయనే పృథివీ స్వరూపంతో ఉన్నాడు శర్వుడై, నేల మీద బారేసిన తర్వాత ఇంకా మళ్ళీ బిల్వం తీసుకెళ్లి శివలింగం మీద వేయడం ఏమిటంటే మంత్రంతో పునఃపూజ చేస్తున్నావు. కానీ నువ్వు పూజ చేయట్లేదు. నీ మనసు అక్కడ పెట్టాలా ఏమన్నానా? 3 దళాలు 3 ఆకులతో ఉందో లేదో నువ్వు చూడాలా ఏమన్నానా? రొట్ట తీయా, శివలింగం మీద బారయ్యా, ఆ పాటి దానికి చెట్టుని గిల్లితే ఏమిటి, నిన్ను గిల్లుకుంటే ఏమిటి, తక్కువైన బిల్వాలకి నిన్ను గిల్లేసుకో 2-3 వేల పర్యాయాలు. కానీ ఆవిడ సహృదయురాలు అర్థం చేసుకుంది, ఓ నన్ను మనసు పెట్టమంటున్నారు మహర్షి, మనసు లేని పూజ ఇన్ని బిల్వాలతో చేస్తే మాత్రం ఏమి సుఖము అంటున్నారు అని ఆవిడ గ్రహించగలిగింది.